నల్గొండ వేదికగా మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ ఒక్క సీట్లో గెలిచినా తాను నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఏం చేయడానికైనా సిద్ధమని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఓడగొట్టినా బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి రాలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ హరీష్ రావు డైలాగులు కొడుతున్నారని, ఆ డైలాగులు బంద్ చేస్తే బాగుంటుందని హితవు పలికారు. మీకు ప్రజలు సరి అయిన బుద్ధులు మన చెప్పిను, మీకు ఒక్క సీటు తెచ్చుకుంటాలంతే, ఒక్క సీట్ అన్నది తెచ్చుకో పార్లమెంట్ అండి కదా, దాన్ని కోమటెడ్డి సిద్ధం దేనికంటే మీరు రఘువీర్ రావు గారు అని ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్ మాట్లాడితే, మీకు ప్రజలు సరి అయిన బుద్ధులు మన చెప్పిను, మీకు ఒక్క సీటు తెచ్చుకుంటాలంతే, ఒక్క సీట్ అన్నది తెచ్చుకో పార్లమెంట్ అండి కదా, దాన్ని కోమటెడ్డి సిద్ధం దేనికంటే మీరు రఘువీర్.